ఏంటమ్మ ఇదంతా? కళా లేదు ఏం లేదు, వదిలే చిత్ర. వదలను సార్, నా కళకి ఇప్పటి వరకు సాక్ష్యం లేదు. ఆ స్థలం నిజమైతే ఆ మర్డర్ కూడా నిజమే. ఆ మర్డర్ నిజమైతే అతని చావు నాకేదో చెప్పాలనుకుంటుంది. నేను పడ్డ అవమానాలకి నా మనస్సాక్షికి సమాధానం చెప్పడానికైనా నేను అమెరికా వెళ్ళే తీరుతాను. అమ్మ చిత్ర ఆగమ్మా, ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ అబౌట్ మై బిహేవియర్ ఆన్ దట్ డే. నీకోసం సారీతో పాటు ఒక గిఫ్ట్ ఇస్తున్నాను. మై అసిస్టెంట్ సువర్ణ, తను నీతో పాటు అమెరికా వస్తుంది. ఇన్నాళ్ళు తను నీకు పరిచయం లేకపోయినా నీ బాధ తనకు పరిచయమే. నీకు హెల్ప్ ఎవరు హెల్ప్ అవసరం లేదు, బట్ మాకు కావాలి నీ కేర్. అమ్మా చిత్ర, ఆ కళ వచ్చేది నిజమే అయితే ఆ స్టేజ్లో నిన్ను కాపాడడానికైనా నీ నుండి ఎవరినైనా కాపాడుకోవడానికైనా అక్కడ నీకొకరు తోడుగా ఉండాలి. ఒకసారి తనతో మాట్లాడు. హలో. హాయ్ చిత్ర, నేను ఎప్పుడు నిన్ను పేషెంట్లకు చూడను, అలాగే నువ్వు నన్ను డాక్టర్లా చూడొద్దు. వస్తున్నా. ఓకే, కలుద్దాం, బాయ్. సువర్ణ, నా చెల్లెలు జాగ్రత్త. చెప్పాను కదా తన గురించి, దాని సంగతి తేల్చాలి. ఏంటి పర్సనల్ గా తీసుకున్నారా? అది నా నాలెడ్జ్ ని ఛాలెంజ్ చేసింది, నా ఈగోని హర్ట్ చేసింది. అఫ్ కోర్స్ అది గెలవబోయేది లేదు, నేను ఓడిపోయింది లేదు. విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మ చిత్ర. చిత్ర అండ్ టీమ్, యా, ఎక్స్క్యూజ్ మీ, కమ్ అండ్ టేక్ దిస్. Yes. యాక్చువల్గా ఇండియా నుంచి ఇద్దరు అందమైన అమ్మాయిలు వస్తున్నారంట. ఈ వారంలో ఒకదాన్ని పడేస్తా, పై వారంలో ఇంకో దాన్ని పడేస్తా. ఇక చూడు, ఇద్దరితో మార్చి మార్చి డిస్కో డాన్స్ ఆడేస్తా. మా గురుగారు కూడా నీ జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు రావడంతో గాల్లో తేలిపోతున్నారా నీ జీవితం అన్నారు. రే కుంజుకో బబ్బన్, ఎవరు అనుకోకు, నేనే. ఇక చూసుకో, రెచ్చిపోతాడు. చిత్ర, కాఫీ? ఏ యు బేబీ, ఐ లవ్ యు. కమ్ బేబీ. కొట్టింది ఇటువైపు. అడా విల్లు, అర్థం కాలేదు మేడం. ఏ యదవా. ఏయ్, ఎవడ్రా యదవా? అంటే అతని కాదండి. అంది మాకు తెలియదు మరి, ఇక్కడ యదవ ఎవడో. ఇదేంటి, మనల్ని మెచ్చుకుంటుందా, మన క్యారెక్టర్ తెలిసిపోయిందా? ఏదైతే ఉంది, మన క్యారెక్టర్ మార్చేద్దాం. ఆ మేడం, మనం వెళ్తూ మాట్లాడుకుందాం మేడం. చిత్ర, అయినా వచ్చిన వాళ్ళని వెల్కమ్ అని రిసీవ్ చేసుకోవాలి. ఐ లవ్ యూ అని కాదు. అట్టే పదండి, పోదాం. లగేజ్ తీసుకురా. లగేజా? ఈ పాప కూడా చాలా ఫ్రెష్ గా ఉంది అక్క. తన చెప్పులు కూడా ఫ్రెష్. అదే, నువ్వు చాలా సాంప్రదాయ బద్ధకంగా ఉన్నావు. సాంప్రదాయ బద్ధకం కాదురా, సాంప్రదాయ బద్ధం. ఇంగ్లీష్ అనుకున్నాను, తెలుగు కూడా అంతేనా? ఇంతకి నీ పేరేంటి? కుంజుకో బొబ్బనక్క. కుంజుకో బొబ్బనక్క. ఏంటి? కుంజుకో బొబ్బనక్క. కుంజుకో బొబ్బనక్క. అక్క తీసి పక్కన పెట్టి పేరు చెప్పు. కుంజాకో బొబ్బన్ అక్క. యు గాట్ ఇట్? ఇదేదో కోతి పేర్లా ఉంది. పుట్టగానే నిన్ను చూసి ఈ పేరే కరెక్ట్ అనుకున్నారా మీ అమ్మ నాన్న? నువ్వు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకుంటా బేబే. 12 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నా. మెక్సికో నుంచి చికాగో వరకు మన కొట్టిన పిండి. నువ్వు పిండి కొట్టేవాళ్ళగా ఉన్నావులే. అబ్బా, పిసికేస్తున్నావు నన్ను. అయినా వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం తప్ప నీకు వేరే పని లేదు నీలకంటే చెప్పారులే. సరే ఉండు బేబీ, నువ్వు అమెరికాలో మాత్రం నల్లోళ్ళకి దగ్గరగా అస్సలు తిరగకండి. బేబే, నువ్వు పూర్వ జన్మలో గుండు చూదు అనుకుంటా, గాలి బలే తీస్తున్నావే. ఏందా గుడ్లు చూపు, వెళ్దాం బా. Yes ma'am, how may I assist you? I need to know the details about the lakeside murder of an Indian. Do you have details, like when it happened or which lake? No. In that case, we can't help you. We don't share those details. If you want any clarification, there is an Indian breed officer here. He may help you. Chitra, ఏమన్నారు పోలీసులు? ఇది నా లైఫ్కి సంబంధించిన విషయాన్ని మళ్ళీ గుర్తు చేశారు. నా ప్రయత్నం నేను మొదలు పెడతాను.